नमस्ते वेलकम टू करियर पॉइंट पीजीडीएम की मरियु एमबीए की मध्य तेड़ा एंटी एसएसआईएम लो क्रेडिट एक्सचेंज प्रोग्राम अंटे एंटी एसएसआईएम लो इंटर्नशिप्स एला उन्नाई अलाने बिजनेस एनालिटिक्स लो करियर एला उंदो मनकु तेलियजेयडानिकी शिवशिवानी इंस्टिट्यूट आफ् मेनेजमेंट नुंची प्रोग्राम चेयरमैन पीजीडीएम बिजनेस एनालिटिक्स डॉक्टर के हरीश गारू अंड अलाने असिस्टेंट प्रोफेसर सुभाष तेज गारू मनतो पाटु उन्नारू वारिनि अडिगि मरिन्नि विषयालु तेलुसुकुंदां హాయ్ సుభాష్ గారు హాయ్ హరీష్ గారు సుభాష్ గారు ముందుగా మీరు చెప్పండి ఎస్ఎస్ఐఎం హైదరాబాద్ అండ్ అలానే రెండు రాష్ట్రాల్లో కూడా ఫస్ట్ స్థాపించింది మీరే కదా అయితే దాని గురించి అండ్ అలానే మీ ప్రత్యేకతల గురించి చెప్పండి నమస్తే అండి మీరు అన్నట్టుగా శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ ద ఫస్ట్ ప్రైవేట్ బీ స్కూల్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ ఈ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి ప్రైవేట్ బీ స్కూల్ సో 1992లో స్థాపించబడింది అలాగే గ్రూప్ వచ్చేసి మొత్తము 60 ఇయర్స్ ఓల్డ్ గ్రూప్ రీసెంట్గా ఆగస్ట్ 3rd కూడా మేము ఈ డైమండ్ జూబ్లీ కార్డ్ చేసుకున్నాము 60 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది సో శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ప్రత్యేకతలు ఏంటంటే చాలా ఉన్నాయి ఒకటి ఏంటంటే ఓల్డెస్ట్ బీ స్కూల్ ఒకటి ఫస్ట్ ప్రైవేట్ బీ స్కూల్ అండ్ 5000 మంది సుమారు ఈ రోజు వరకు 5000 మంది స్టూడెంట్స్ ఈ సంస్థ నుంచి పాస్అవుట్ అయ్యారు అలాగే ఈ వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఇన్ఫ్యాక్ట్ మీరు యూ టేక్ ఎనీ బ్రాండ్ ఇన్ ది మార్కెట్ లైక్ గూగుల్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఆర్ ఎనీ బ్రాండ్ సో టాప్ పొజిషన్స్లో మా స్టూడెంట్స్ మా పూర్వ విద్యార్థులు ఉన్నారు అలాగే చాలా దేశ విదేశాల్లో కూడా మా స్టూడెంట్స్ స్థిరపడి ఉన్నారు రెండోది ఏంటంటే ఈ స్టూడెంట్స్ అందరితో మేము టచ్లో ఉండి ఎవ్రీ ఇయర్ మా కాలేజీకి వచ్చి వీళ్ళు విజిట్ చేసి మా ప్రజెంట్ బ్యాచ్ స్టూడెంట్స్తో వీళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు రెండోది ఈ పర్టికులర్ బీ స్కూల్ అనేది మా సిటీ లిమిట్స్లో ఉంది ఇన్ఫ్యాక్ట్ చాలా బీ స్కూల్స్ ఏంటంటే ఊరు చివరిలో అంటే ఊరు అవుట్ కానీ అవుట్స్కర్ట్స్లో ఉండేది ఇది ఏంటంటే వితిన్ ది సిటీ లిమిట్స్లో ఉంది అండ్ థర్డ్ వచ్చేసి ద యునిక్నెస్ లైక్ ది ప్రోగ్రామ్స్ వాట్ వీ ఆఫర్ వైవిధ్యభరితమైన ప్రోగ్రామ్స్ అంటాం కదా సో అలాంటివి చాలా ఇంట్రడ్యూస్ చేశాము అండ్ మూడోది ప్లేస్మెంట్స్ సో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఇఫ్ యూ సీ వీ హ్యావ్ కంప్లీటెడ్ 85% ఆఫ్ ప్లేస్మెంట్స్ సో ఈ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అండ్ కమింగ్ టు ఫ్యాకల్టీస్ సో ది స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే బీ స్కూల్లో మా బీ స్కూల్లో ఫ్యాకల్టీ విత్ యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 14 to 15 ఇయర్స్ వీ హ్యావ్ ప్రొఫెసర్స్ హ్యావింగ్ 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టు మినిమమ్ 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో ఫ్యాకల్టీ ఒకటి వచ్చి అండ్ దెన్ ద ప్లేస్మెంట్స్ ద ఇంటర్న్షిప్స్ సో ఆల్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మేక్స్ శివశివాని ఏ యూనిక్ ప్లేస్ ఎస్ హరీష్ గారు మీరు చెప్పండి ఎస్ఎస్ఐఎంలో ఏ కోర్సులు మీరు ఆఫర్ చేస్తూ ఉన్నారు ఎస్ఎస్ఐఎం 3 ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంది మొదటి ప్రోగ్రామ్ పీజీడిఎం ట్రిపుల్ స్పెషలైజేషన్ ఇది మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ 1992లో ఎస్ఎస్ఐఎం కాలేజీ స్థాపించినప్పుడు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్తో వాళ్ళు స్టార్ట్ చేశారు దాని తర్వాత ఆఫరింగ్ అనదర్ కోర్స్ విచ్ ఇస్ పీజీడిఎం బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ రీసెంట్లీ పీజీడిఎం బిజినెస్ అనాలిటిక్స్ కూడా ఎస్ఎస్ఐఎం ఆఫర్ చేస్తుంది ఈ 3 ప్రోగ్రామ్స్ ఎస్ఎస్ఐఎం ఆఫర్ చేస్తుంది ఈ 3 ప్రోగ్రామ్స్తో పాటు రీసెంట్గా మాకు ఒక ఫెలోషిప్ ప్రోగ్రామ్ కూడా వచ్చింది ఈ ప్రోగ్రామ్స్ ఎస్ఎస్ఐఎం ఆఫర్ చేస్తుంది ఓకే సుభాష్ గారు మీరు చెప్పండి ఎస్ఎస్ఐఎంలో జాయిన్ అవుదాం అనుకుంటున్న స్టూడెంట్స్కి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది బేసికల్గా ఈ పీజీడిఎం అంటే ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే ఓన్లీ బీబీఏ చేసిన వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతారని ఒక చిన్న అపోహ ఉంది బట్ బేసికల్గా ఈ ప్రోగ్రామ్లో ఎనీ గ్రాడ్యుయేట్ ఓకే హూ ఇస్ హ్యావింగ్ 60% ఇన్ ద గ్రాడ్యుయేషన్ ఈజ్ ఎలిజిబుల్ టు జాయిన్ దిస్ ప్రోగ్రామ్ సో ఎనీ అంటే లైక్ బీటెక్ నుంచి బీఎస్సీ బీకామ్ బీబీఏ సో ఎనీ ప్రోగ్రామ్ ఇన్ఫ్యాక్ట్ మా దగ్గర మీరు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి రికార్డ్స్ చూస్తే కనుక ఈవెన్ పీపుల్ విత్ హోటల్ మేనేజ్మెంట్ పీపుల్ విత్ బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అవుతున్నారు సో ఏంటంటే బేసికల్గా డిగ్రీలో 60% ఉండి ఎనీ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ లైక్ క్యాట్ మ్యాట్ సిమ్యాట్ కానీ ఎగ్జాట్ కానీ లేకపోతే అట్లీస్ట్ ఐసెట్ రాసిన వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి అర్హులు సో ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ టేక్ అప్ దిస్ ప్రోగ్రామ్ పీజీడిఎం ప్రోగ్రామ్ బట్ ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత వీ గివ్ ఎ డ్యూ వెయిటేజ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ విత్ బీటెక్ లేకపోతే బీఎస్సీ విత్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి సో వీళ్ళందరికీ మేము వెయిటేజ్ ఇస్తాం బీటెక్లో ఉన్న గ్రాడ్యుయేషన్ స్కోర్కి ఎంత పర్సంటేజ్ ఆ తర్వాత ఐసెట్లో కానీ క్యాట్లో కానీ మ్యాట్లో కానీ వచ్చిన ఈ స్కోర్స్కి ఒక వెయిటేజ్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ మా దగ్గర గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము సో ఆ గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా మేము వెయిటేజ్ చేసి కన్సాలిడేటెడ్గా విల్ గివ్ అ స్కోర్ అండ్ దెన్ బేస్డ్ ఆన్ దట్ వీ గివ్ ది అడ్మిషన్ ప్రాసెస్ సో దిస్ ఈస్ వాట్ ఈస్ అడ్మిషన్ ప్రాసెస్ ఈస్ సో ఎవ్రీవన్ ఈజ్ ఎలిజిబుల్ వీ హ్యావ్ డన్ ది గ్రాడ్యుయేషన్
ओके हरीश गारु मीरु चेप्पंडि बिजनेस अनालिटिक्स गुरिंचि इप्पुडु अन्नारु कदा कोत्तगा स्टार्ट चेसामनु असलु बिजनेस अनालिटिक्स अंटे एंटि इदि स्टूडेंट्स कि एला सहायपडुतुंदि ఈ నూతన వాణిజ్య రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయండి ఎస్పెషల్లీ బిజినెస్ మేనేజర్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే డెసిషన్ మేకింగ్ ప్రాబ్లం వాళ్ళకి ఉన్న రిసోర్సెస్ చాలా లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి ఆబ్జెక్టివ్స్ ఏమో చాలా పెద్ద ఆబ్జెక్టివ్స్ ఉంటాయి సో వాళ్ళు తీసుకునే డెసిషన్ వాళ్ళ బిజినెస్ మొత్తం మీద అంటే వ్యాపారం మొత్తం మీద ఇంపాక్ట్ అయ్యేటటువంటి డెసిషన్స్ ఉంటాయి సో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఈ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ మీద తర్వాత వాళ్ళకు ఉన్న గట్ ఫీలింగ్స్ మీద మేనేజర్స్ తీసుకునేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే ఆ గట్ ఫీలింగ్స్ తర్వాత ఎక్స్పీరియన్సెస్ కొంత మటుకు మాత్రమే పనిచేస్తున్నాయి ఎందుకంటే కాంపిటీషన్ వలన సో అందుకని బిజినెస్ మేనేజర్స్ డెసిషన్ మేకింగ్ చేయాలి అన్నప్పుడు పాత లోగడ ఏమైపోయినాయి పాత డేటాని చూసుకొని ఆ డేటా బేస్ చేసుకొని డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ తీసుకుంటారు సో అందుకని ఏంటంటే ప్రతి బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్స్లో వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేయాలన్నా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలన్నా వాళ్ళకి అనలిటిక్స్ ఆవశ్యకత ఏర్పడింది సో మీరు ఇప్పుడు మార్కెటింగ్ ఏరియాలో తీసుకుంటే మార్కెటింగ్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వబోయే ముందు ఆ అడ్వర్టైజ్మెంట్ ఇంపాక్ట్ ఏంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన తర్వాత ఎంత మైలేజ్ వచ్చింది అలాగే ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయబోయే ముందు కస్టమర్స్ యాక్సెప్టెన్స్ ఏంటి కస్టమర్స్ ఆ ప్రోడక్ట్ని తీసుకుంటారా లేదా అంటే మార్కెట్లో ఆ ప్రోడక్ట్ సక్సెస్ అవుతుందా లేదా సో ఇట్లాంటివన్నిటి కూడా చాలా క్లిష్టమైన సమస్యలు క్లిష్టమైన ప్రాబ్లమ్స్ వాటన్నిటినీ హ్యాండిల్ చేయాలి అంటే కంపల్సరీగా అనలిటికల్ ప్రాసెస్ కావాలి సో అందుకని కొత్త బిజినెస్ విధానంలో ఈ డెసిషన్ మేకింగ్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏరియా అయిపోయింది సో కాబట్టి ప్రతి బిజినెస్ వాళ్ళు ఫర్దర్గా ఎక్స్పాన్షన్కి వెళ్ళటానికి వాళ్ళకి మంచి బిజినెస్ అనలిస్టులు అవసరం అవుతున్నారు సో మీరు మార్కెటింగ్ కానీ ఫినాన్స్ కానీ హెచ్ఆర్ కానీ మీరు ఏ రంగంలో తీసుకున్నా కూడా వాళ్ళకి మంచి వాళ్ళకి అనలిటిక్స్ మైండ్ సెట్ ఉన్నటువంటి అనలిటిక్స్లో పరిజ్ఞానం ఉన్నటువంటి స్టూడెంట్స్ అవసరమైంది సో అందుకని మేము ఇది దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సును మేము డిజైన్ చేసాం ఈ కోర్సు అయిన తర్వాత పిల్లలకి వాళ్ళకి కావలసినటువంటి అంటే జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి తర్వాత బిజినెస్ అనలిటిక్స్ అంటే మనకు ఉన్న బిజినెస్ కాన్సెప్ట్స్ని ఐటీని అలాగే డేటా సైన్స్ని ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేసి ఆ కోర్సు డిజైన్ చేయడం జరిగింది సో ఏ ఏరియాలో అయినా ఈ మూడు కనుక ఇంటిగ్రేట్ అయితే ఆ ప్రాసెస్ని బిజినెస్ అనలిటిక్స్ అంటారు ఓకే సుభాష్ గారు మీరు చెప్పండి ఎస్ఎస్ఐఎంలో ఇంటర్న్షిప్స్ ఎలా ఉన్నాయి ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం బేసికల్గా మా దగ్గర ఈ ప్రోగ్రామ్ 2 ఇయర్స్ అనమాట జస్ట్ లైక్ అన్ ఎంబీఏ ప్రోగ్రామ్ సో ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఆల్ ది స్టూడెంట్స్ విల్ బీ గోయింగ్ ఫర్ ది ఇంటర్న్షిప్ సో ఆ ఇంటర్న్షిప్ కూడా మా కాలేజే ప్రొవైడ్ చేస్తుంది సో బేస్డ్ ఆన్ ది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ మార్కెటింగ్లో చేయాలంటుంది సేల్స్లో చేయాలంటుంది లేకపోతే ఫినాన్స్లో కానీ బ్యాంకింగ్లో కానీ ఆపరేషన్స్లో కానీ సో ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత బేసికల్గా ఫస్ట్ ఇయర్లో ఏంటంటే ప్రతి స్టూడెంట్ బేసిక్ కోర్సెస్ ఒక బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్ ఏ సబ్జెక్ట్స్ అయితే చదవాలో ఆ కోర్ సబ్జెక్ట్స్ అన్నీ చదువుతాడు చదివిన తర్వాత దెన్ ఫర్ 2 మంత్స్ ఆర్ విసే 8 వీక్స్ స్టూడెంట్స్ విల్ బి సెంట్ టు ఇంటర్న్షిప్స్ లైక్ మనం ఇప్పుడు సైన్స్ గ్రూప్స్లో ఏంటంటే ప్రాక్టికల్స్ అంటే ఒక ల్యాబ్కి వెళ్తాం బట్ హీర్ ఏంటంటే ఫీల్డ్ విజిట్ అలా ఆర్ గోయింగ్ టు ఏ కంపెనీ కంపెనీ విజిట్కి వెళ్ళి సో వాట్ హీ హాస్ స్టడీడ్ ఇన్ ది క్లాస్ రూమ్ క్లాస్ రూమ్ మీద ఏదైతే చదివాడో అది లైవ్గా ఒక కంపెనీకి వెళ్ళి సో సపోజ్ అకౌంట్స్ చదివాడు అకౌంట్స్ కంపెనీస్లో అకౌంట్స్ ఎలా జరుగుతుంది లేకపోతే మార్కెటింగ్ చదివాడు బయట కంపెనీలో యాక్చువల్గా మార్కెటింగ్ ఎలా జరుగుతుంది సో ఏంటంటే ఒక 8 వీక్స్ పాటు స్టూడెంట్స్ విల్ బీ అండర్ గోయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ సో ఇంటర్న్షిప్స్ తర్వాత ఏమవుతుందంటే హీల్ కమ్ బ్యాక్ టు ది సెకండ్ ఇయర్ ఫర్ ది స్పెషలైజేషన్స్ సో ఒక రకమైన ఐడియా అండర్స్టాండింగ్ వస్తుంది ప్రతి స్టూడెంట్కి బేసికల్గా జాయిన్ అయ్యేటప్పుడు ఒక స్టూడెంట్ నేను హెచ్ఆర్ చదువుతాను లేకపోతే మార్కెటింగ్ చదువుతాను జాయిన్ అవుతాడు కానీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇంటర్న్షిప్ చేస్తాడో అతని పర్స్పెక్టివ్ చేంజ్ అవ్వచ్చు ఒకసారి నేను హెచ్ఆర్ తీసుకున్న స్టూడెంట్ మార్కెటింగ్ తీసుకోవచ్చు ఫైనాన్స్ తీసుకోవచ్చు సో ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత నేను దీనికి సూట్ అవుతాను అని చెప్పి సెకండ్ ఇయర్లో ఆ స్పెషలైజేషన్స్ మీద వర్కౌట్ చేస్తాడు సో ఇంటర్న్షిప్ డెఫినెట్లీ ప్లేస్ ఎ కీ రోల్
రెండోది ఈ రోజుల్లో కంపెనీస్ విల్ బి ఆస్కింగ్ ఫర్ వాట్ యు కాల్డ్ స్టూడెంట్ కి మీకు ఇది ఉంది ఎక్స్‌పీరియన్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండనచ్చు బట్ జనరల్ గా స్టూడెంట్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండదు జనరల్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత దే విల్ గో ఫర్ కంపెనీ ప్లేస్‌మెంట్స్ బట్ హియర్ అ స్టూడెంట్ కెన్ ఆల్వేస్ క్లెయిమ్ దట్ ఓకే ఐ హావ్ ఇన్ 8 వీక్స్ ఆర్ 2 మంత్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ సో అండ్ సో కంపెనీ ఇన్ సో అండ్ సో ఏరియా సో ఇది కూడా ఒక రకమైన అడ్వాంటేజ్ స్టూడెంట్ కి సో రే ప్లేస్‌మెంట్స్ కి వెళ్ళినప్పుడు సార్ ఆల్్రెడీ హావ్ వర్క్డ్ ఇన్ సో అండ్ సో కంపెనీ ఇన్ సో అండ్ సో ప్రొఫైల్ అని చెప్పుకుంటా కూడా ఇది ఉపయోగపడుతుంది సో ప్లేస్ प्लेसमेंट्स की प्री रिक्विजिट इंटर्नशिप सो इंटर्नशिप आल्सो वी गिव वेरी स्ट्रांग फाउंडेशन एंड देन वी शो ए गुड इंटर्नशिप कंपनीज फॉर द स्टूडेंट्स हू हैव डन देयर फर्स्ट ईयर ऑफ द प्रोग्राम हरीश गारु मीरु चेप्पिन इंस्टिट्यूट लो मीरु पाटिंचे बोधना विधानालु एंटी अंड स्टूडेंट स्किल डेवलपमेंट कोसम एलांटि प्रोग्राम्स मीरु कंडक्ट चेस्तू उंटारु मंचि क्वेश्चन अडिगारंडि मेनेजमेंट एडुकेशन अनेदि क्लासरूम लो नेर्चुकुने एडुकेशन कादु फर्स्ट आफ् आल Because it is having lot of practical experience needed. So, and again, most of the times, in just that, my curriculum delivery process lo, me am case studies ani, taravata role plays ani, taravata simulation games ani, taravata recent ga me am capstone projects waladi, oka software gunam. And the global end ante anni mini projects, marketing area, marketing related projects. अलागे फाइनेंस रिलेटेड एक्टिविटीज इलाट वाटन्नितिनी कूडा दांट्लो चेयटं जरुगुतुंदी वीलवुतुंदी अंटे एंटंटे मनकि प्राक्टिकल सर्कमस्टेंसेस मनकि रिसेंबल अयेटट्लु ई पैकेज ई सॉफ्टवेयर्स उन्नायन्नमाट काबट्टी पिल्ललकि आ लैब सेशन्स लो एमवुतुंदंटे प्राक्टिकल एनवायरमेंट अर्थमयि ओके ई सब्जेक्ट नि ई पर्टिक्युलर एरियालो इला वाडोच्चु अने अवगाहन पेरुगुतुंदी अवे काकुंडा మాకు కరికులం డిజైన్ చేసినప్పుడు చాలా ఆస్పెక్ట్స్ ని దృష్టిలో పెట్టుకొని చాలా సబ్జెక్ట్స్ ని డిజైన్ చేయడం జరుగుతుంది కానీ డెఫినెట్ గా కొన్ని కొన్ని గ్యాప్స్ డెఫినెట్ గా కనిపిస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అందరికీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండకపోవచ్చు అలాగే అనలిటిక్స్ అంటే అనలిటిక్స్ లో చాలా టెక్నాలజీస్ ఉన్నాయి చాలా సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి అన్నిటిని కోర్స్ లోపల ఇమిడిచి ఇవ్వటం కుదరదు సో అందుకని ఏం చేస్తామంటే మేము మధ్యలో వాల్యూ యాడెడ్ ప్రోగ్రామ్స్ అంటే పిల్లలకి ఏవైతే మా కరికులం లో గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ని ఫిల్ చేయడానికి వాల్యూ యాడెడ్ ప్రోగ్రామ్స్ అని మేము డిజైన్ చేస్తాం ఆ వాల్యూ యాడెడ్ ప్రోగ్రామ్స్ ని పిల్లలకి వర్క్ షాప్ మోడ్ లో ఇవ్వడం జరుగుతుంది తర్వాత పిల్లలకి ఏంటంటే మా ఎడ్యుకేషన్ ప్రాసెస్ మొత్తం అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ అంటే మేము ఏదైతే చెప్తామో దాన్ని వాళ్ళు రేపు ఎలా వాడాలి అనేది చెప్పడం మా ఉద్దేశం సో అందుకని సిలబస్ డిజైన్ చేసేటప్పుడు ఈ పర్టిక్యులర్ కోర్స్ చదివిన తర్వాత స్టూడెంట్ ఏం చేయాలి వాడు ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి వాళ్ళకి వాటికి అవసరమైనటువంటి కాన్సెప్ట్స్ గాని వాటికి అవసరమైనటువంటి సబ్జెక్ట్ గాని డిజైన్ చేయడం జరిగింది సో అందుకని ఏ కాన్సెప్ట్ అయినా సరే దానికి ఇమిడియట్ గా దేర్ ఇస్ వన్ అవుట్కమ్ సో బేస్డ్ ఆన్ దట్ వి టీచ్ అండ్ పెడగోజీ కూడా ఏంటంటే కేస్ స్టడీస్ ఉంటాయి అలాగే డిస్కషన్స్ ఉంటాయి నెక్స్ట్ అట్లాగే రోల్ ప్లేస్ ఉంటాయి మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి సోషల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్ ఉంటాయి తర్వాత గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి అంటే ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ కనెక్టివిటీ కోసం సో ఇవన్నీ కూడా ఏంటంటే మేము పెడగోజీలో పొందుపరిచాం సో వీటన్నిటి వల్ల ఏంటంటే స్టూడెంట్కి రెండు సంవత్సరాల్లో చదువుతో పాటు ప్రాక్టికల్గా సబ్జెక్టుని ఎలా వాడాలి అనే అవగాహన వస్తుంది సో ఇది these are the some of the pedagogical practices yes yes subhash gar meer cheppandi indaka harish gar edaithe chepparante business analytics kotta program ochindani kotta program anangane career ela untundi future lo idi next step teeskovali anante future ela untundi ivanni aalochistu untundi kada dani career and future gurinchi cheppandi meer oka 20 years back chusunte somewhere around 2000 lo all the students chaala munduku కంప్యూటర్ సైన్స్ అనేది ఒక ఫ్యాంటసీ లైక్ అది చేసిన తర్వాత మంచి సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళిపోవాలని ఒక ఇది ఉండేది బట్ యాజ్ ఆన్ డేట్ ఈరోజు మీరు చూసుకుంటే ఫర్ నెక్స్ట్ 20 ఇయర్స్ బిజినెస్ అనలిటిక్స్ ఈజ్ ద ఫ్యూచర్ ఇప్పుడు మీరు రీసెంట్గా మీరు మార్కెట్లో చాలా చోట్ల చూసే ఉంటారు ద బజ్ వర్డ్ లైక్ డేటా సైన్సెస్ సో బిజినెస్ అనలిటిక్స్ ఈజ్ ఏ హోలిస్టిక్ అప్రోచ్ అనమాట దాంట్లోనే మీకు డేటా సైన్సెస్ అనొచ్చు డేటా అనలిటిక్స్ అనొచ్చు ఓకే బిజినెస్ అనలిటిక్స్ అవ్వచ్చు ఏదైనా సరే సో ఇందాక సార్ చెప్పినట్టుగా ఎనీ ఆర్గనైజేషన్లో మేజర్ యాక్టివిటీ ఏంటంటే డెసిషన్ మేకింగ్ సో ఇప్పుడున్న మన కాంపిటేటివ్ మార్కెట్లో వీ కెనాట్ టేక్ ఏ రాంగ్ డెసిషన్ ఆర్ ఎ బ్యాడ్ డెసిషన్
ఇందాక సార్జీ ఇప్పుడు కేస్ స్టడీస్ ఉంటాయి సో వి టేక్ లాట్ ఆఫ్ కేస్ స్టడీస్ చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి ఒక బ్యాడ్ డిసిషన్ వలన కంపెనీ ఎలా నష్టపోయింది ఒక గుడ్ డిసిషన్ వలన కంపెనీ ఎంత ఎదుగుదిగింది అనేది సో మనం ఈ ఇలాంటి పరిస్థితుల్లో వి కెనాట్ టేక్ ఏ బ్యాడ్ డిసిషన్ సో మంచి డిసిషన్ తీసుకోవాలంటే వి నీడ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సో ఈ బిజినెస్ అనలిటిక్స్ విల్ బీ రివాల్వింగ్ అరౌండ్ లాట్ ఆఫ్ డేటా అండ్ ఇప్పుడు మీరు చూసుంటే స్టూడెంట్స్ ఆర్ అకస్టమ్డ్ విత్ ఫేస్బుక్ అని వాట్సాప్ అని లేకపోతే ఇన్స్టాగ్రామ్ అని సో లాట్ ఆఫ్ డేటా విల్ బీ కమింగ్ టు ఆర్గనైజేషన్ సో ఈ డేటా మొత్తం వచ్చినప్పుడు ఆ డేటాతో మనం ఏం చేయాలి సో దిస్ పర్టిక్యులర్ కోర్స్ బిజినెస్ అనలిటిక్స్లో ఏమవుతుందంటే వీ అప్లై సమ్ టూల్స్ లైక్ ఈ పర్టికులర్ బిజినెస్ అనలిటిక్స్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఆల్ ది డొమైన్స్ మీరు మార్కెటింగ్లో వాడచ్చు ఫైనాన్స్లో వాడచ్చు హెచ్ఆర్లో వాడచ్చు ఆపరేషన్స్ ఎక్కడైనా వాడచ్చు సో బిజినెస్ అనలిటిక్స్ ఎలా ఉంటుందంటే ఒక టూల్గా వాడి దీన్ని మనం ఏ ఏ రంగాల్లో ఎలా ఉపయోగించుకోవచ్చు సో ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషీన్ లెర్నింగ్ సో ఇవన్నిటికీ బేస్ ఈజ్ బిజినెస్ అనలిటిక్స్ సో మెషీన్ విల్ బీ డూయింగ్ లాట్ ఆఫ్ వాట్ హ్యూమన్స్ విల్ బీ డూయింగ్ సో దట్ ఈస్ వాట్ ఈస్ ది బిజినెస్ అనలిటిక్స్ ఈజ్ అబౌట్ సో నెక్స్ట్ 20 ఇయర్స్ దిస్ ఈజ్ ద ఫ్యూచర్ ఓకే సో లాట్ ఆఫ్ సెక్టర్స్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ ఇంటిగ్రేటింగ్ దిస్ బిజినెస్ అనలిటిక్స్ ఇన్ టు దేర్ ఎన్విరాన్మెంట్ సో డెఫినెట్లీ దిస్ ఈజ్ గోయింగ్ టు బీ ది బెస్ట్ ఫీల్డ్ ఆర్ బెస్ట్ ప్రోగ్రామ్ ఫర్ నెక్స్ట్ 15-20 ఇయర్స్ వరకు అని చెప్పొచ్చు ఓకే సుభాష్ గారు కాల్ తీసుకుందాం హలో కిషోర్ గారు ఎస్ అడగండి మీ డౌట్ ఏంటో సార్ ఇది ఐటీ బేస్డ్ సార్ ఐటీ బ్యాక్గ్రౌండ్ తోటి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశాడు ఓకే అయితే ఇది డేటా సైన్స్ కి వెళ్ళాలని ఆలోచనలో ఉన్నాడు అయితే మీరు బిజినెస్ అనలిటిక్స్ అని చెప్తున్నారు కదా దానికి దీనికి ఏమన్నా రిలేషన్షిప్ ఉందా అనేది నా డౌట్ సార్ కిషోర్ గారు నమస్కారం కిషోర్ గారు నమస్తే అండి గుడ్ ఈవినింగ్ సార్ సార్ యాక్చువల్గా బేసికల్గా ఏమిటంటే అండి చాలామంది ఏమనుకుంటారంటే టెక్నికల్ కోర్స్ అనుకుంటారు బట్ ఈ పీజీడిఎం బిజినెస్ అనలిటిక్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దిస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఫంక్షనల్ ప్లస్ టెక్నికల్ సో స్టూడెంట్ ఏమవుతుందంటే టెక్నికల్గా అంటే జనరల్గా మీరు ఈ ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్తే ఆర్ ప్రోగ్రామింగ్ అని ఒక పైథాన్ అని కానీ లేకపోతే వేరే అదర్ ప్రోగ్రామింగ్ టూల్స్ ఉన్నాయి దానితో పాటు వీల్ ఆల్సో టీచ్ ది మార్కెటింగ్ ఫంక్షన్స్ లైక్ ఫైనాన్స్ హెచ్ఆర్ సో ఈ టూల్స్ని ఈ ఫంక్షన్స్లో ఎలా ఇంటిగ్రేట్ చేసి వాడాలనేది ఒక పాయింట్ చెప్తాను సో స్టూడెంట్ విల్ బీ బికమింగ్ బోత్ టెక్నికల్ అండ్ ఫంక్షనల్ గాయ్ ఓకే దట్ ఈస్ అడ్వాంటేజ్ అండ్ ఎస్పెషల్లీ మీరు చెప్తారు ఐటీ బ్యాక్గ్రౌండ్ సో ఐటీ బ్యాక్గ్రౌండ్కి మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ దే మస్ట్ హ్యావ్ స్టడీడ్ సమ్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ కానీ ఐటీ కాబట్టి వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది ఇది సో విల్ బీ టీచింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫ్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ది ఫంక్షనల్ ఏరియాస్ అండ్ వీ ఆల్సో టీచ్ హౌ దిస్ పర్టికులర్ ఐటీ ఆర్ స్టాటిస్టికల్ టూల్స్ కెన్ బి అప్లైడ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ సో దిస్ ఈస్ డెఫినెట్లీ ఎ గుడ్ కోర్స్ ఫర్ యువర్ సన్ ఆర్ ఫర్ యువర్ డాటర్ హూ హాస్ ఆల్రెడీ డన్ ఇస్ ఐటీ సబ్జెక్ట్ చెప్పచ్చు చెప్పండి హరీష్ గారు కిషోర్ గారు జనరల్గా అంటే మనకి ఉన్న ఒక అనుమానం ఏంటంటే బిజినెస్ అనలిటిక్స్ అనే కోర్స్లో ఎక్కువ టెక్నాలజీ ఎక్కువ మ్యాథమెటిక్స్ తర్వాత ఎక్కువ డేటా సైన్స్ దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉండాలి అనేది ఒక రకమైనటువంటి అవగాహన దాని మీద కానీ బిజినెస్ అనలిటిక్స్ అనేది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దగ్గర వాళ్ళు చేస్తారు అలాగే బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా చేస్తారు ఇంజనీరింగ్ వాళ్ళకి తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే టెక్నాలజీ మీద ఎక్కువ అంటే ఒక ఆర్గనైజేషన్లో డేటా స్టోరేజ్ చేయటం తర్వాత డేటా తీసుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వటం తర్వాత డేటాలో అనాలిసిస్ చేసిన వాటన్నింటినీ డిఫరెంట్ ప్లేసెస్లో స్టోర్ చేయటం డేటా సెక్యూరిటీ ఇవన్నీ టెక్నికల్ వాళ్ళకి సంబంధించింది అది కూడా రిలేటెడ్ టు బిజినెస్ అనలిటిక్స్ ఇంకొక ఏరియా ఏంటంటే బిజినెస్ మేనేజ్మెంట్ సైడ్ బిజినెస్ మేనేజ్మెంట్ సైడ్ ఏంటంటే డేటా ఇప్పుడు చాలా అందుబాటులో ఉంది కాబట్టి ఆ డేటాని ప్రాసెస్ చేసి దాని నుంచి డెసిషన్ మేకింగ్ చేయటం అది రెండో ప్రాసెస్ ఇప్పుడు మా పీజీడిఎం అనేది ఏంటంటే బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ దీనికి బిజినెస్ పీజీడిఎం బిజినెస్ అనలిటిక్స్ కోర్స్కి ఎవరైనా కూడా ఎలిజిబుల్ అంటే ఏ కోర్స్ చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్ దీనికి కావాల్సింది ఏంటంటే మనిషికి కొంచెం కామన్ సెన్స్ స్టూడెంట్కి అలాగే నెక్స్ట్ ఏంటంటే బేసిక్ ఐడియా స్టాటిస్టిక్స్ ఇట్లాంటి వాటి గురించి నెక్స్ట్ బిజినెస్ మేనేజ్మెంట్లో వాళ్ళు తీసుకున్న స్పెషలైజేషన్ మీద వాళ్ళకి కంప్లీట్ సౌండ్ నాలెడ్జ్ సో ఇవి మూడు కనుక ఉంటే ఏ స్టూడెంట్ అయినా కూడా డెఫినెట్గా ఈ బిజినెస్ అనలిటిక్స్ కోర్స్ చేయొచ్చు కాకపోతే సుభాష్ గారు చెప్పినట్లు ఈ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈ కోర్స్ చేయడం చాలా ఈజీ అవుతుంది బట్ అట్ ద సేమ్ టైం టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి కష్టమని కాదు
వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు అంటే వీళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చాక పెద్దగా ఏం అనిపించకపోవచ్చు బట్ జనరల్ గా ఎవరికైనా కూడా ఏంటంటే ఈ కోర్సు చాలా ఈజీగా చేయగలిగినటువంటి కోర్స్ జనరల్ గా అనలిటిక్స్ అనగానే నంబర్స్ తర్వాత పెద్ద ప్రోగ్రామ్స్ కంప్యూటర్స్ లో అలాగే పెద్ద మ్యాథమెటిక్స్ ఇటువంటి ఫీలింగ్ జనరల్ గా స్టూడెంట్స్ కు ఉంటుంది కానీ ఇవాళ రేపట్లో ఏమవుతుందంటే ప్రతిదానికి కస్టమైజ్డ్ సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మేనేజ్‌మెంట్ నాలెడ్జ్ ప్లస్ కొంత లాజికల్ ఐడియా రీజనింగ్ అలాంటిది గనుక ఉంటే ఈ కోర్సులు బాగా రాణిస్తారు yes హరీష్ గారు చెప్పండి ఎస్ఎస్ఐఎం లో ప్లేస్‌మెంట్స్ ఎలా ఉంటాయి ఎస్ఎస్ఐఎం ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ప్లేస్ అవుతుంటారండి సో మా దగ్గర ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 30th బ్యాచ్ అంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ మేము ఈ బిజినెస్ మేనేజ్మెంట్ ఏరియాలో శిక్షణ ఇస్తూ ఉన్నాం పిల్లలకి కాబట్టి మాకు ప్లేస్మెంట్స్ అనేది చాలా కష్టమైనటువంటి ప్రాసెస్ కాదు ఎందుకంటే ఈ 30 ఇయర్స్లో ఆల్మోస్ట్ 5000 పైన మేము స్టూడెంట్స్ని మేనేజ్మెంట్ స్టూడెంట్స్ని మా దగ్గర చదువుకొని వాళ్ళు ఆల్రెడీ ప్లేస్ అయిపోయి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో చాలా పెద్ద పొజిషన్స్లో కూడా పనిచేస్తున్నారు మాకు అవసరమైతే ఆ కంపెనీస్ నుంచి కూడా మేము వాళ్ళ హెల్ప్ తీసుకొని ప్లేస్ చేయగలం కాబట్టి ఎవ్రీ ఇయర్ మా దగ్గర అరౌండ్ 90% అండ్ యావరేజ్ ప్లేస్మెంట్ ప్యాకేజెస్ కమింగ్ అరౌండ్ 5 lakhs 4.5 to 5 lakhs అండ్ దిస్ ఇయర్ రీసెంట్లీ ద హైయెస్ట్ ప్యాకేజెస్ అరౌండ్ 11 lakhs దట్ ఇస్ ఓకే సార్ కాల్ తీసుకుందాం హలో శోభన్ రాజ్ గారు ఎస్ చెప్పండి మీ డౌట్ ఏంటో సార్ నేను ఆల్రెడీ బిజినెస్ అనలిటిక్స్ ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ రాస్తున్నా ఓకే ఓకే అయితే దీని తర్వాత కెరీర్ ఎలా ఉంటుందో అంత ఐడియా లేదు కొంచెం చెప్తారా జాబ్స్ ఎట్లా ఉంటాయి ఏ రంగంలో ఉంటుందని ఓకే మీరు బిజినెస్ అనలిటిక్స్ సెకండ్ ఇయర్ చేస్తున్నారా ఓకే బిజినెస్ అనలిటిక్స్లో కూడా అగైన్ మనకి చాలా డైరెక్షన్స్ ఉన్నాయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి బిజినెస్ అనలిటిక్స్ ఉన్నవాళ్ళు దాంట్లో మార్కెటింగ్ అనలిటిక్స్ ఏరియాలో వాళ్ళు సెటిల్ అవ్వచ్చు అంటే మార్కెటింగ్ అనలిటిక్స్ అన్నప్పుడు దాని లోపల మార్కెటింగ్లో ఉన్న అన్ని 5 P's ఏరియాస్లో బిజినెస్ అనలిటిక్స్ని వాడచ్చు అలాగే ఎవరికైనా ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సైడ్ ఉన్న వాళ్ళకి సప్లై చైన్ అనలిటిక్స్ దాని తర్వాత ప్రొడక్షన్ లోపల ప్రొడక్షన్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళు ఆ ప్రొడక్షన్ అనలిటిక్స్లో వెళ్ళొచ్చు అలాగే హెచ్ఆర్ అనలిటిక్స్ ఏరియాకి వెళ్ళొచ్చు అలాగే ఫైనాన్షియల్ అనలిటిక్స్ రిస్క్ అనలిటిక్స్ ఫ్రాడ్ అనలిటిక్స్ సో ఇలా చాలా ఏరియాస్ లోపల మీరు జాబ్ చేయడానికి అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే మీకు ఇష్టమైన ఏరియా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది బికాజ్ ఎందుకంటే అన్ని ఏరియాస్ని మనం ఫోకస్ చేయలేం కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో దాంట్లో కాన్సెప్చువల్ క్లారిటీ ప్లస్ ఆల్ అనలిటికల్ టూల్స్ ఇఫ్ యూ హ్యావ్ కంప్లీట్ ఐడియా దెన్ డెఫినెట్లీ యూ కెన్ గెట్ ఇన్ టు దట్ పర్టికులర్ ఏరియా అండ్ యూ కెన్ బిల్డ్ వెరీ గుడ్ కెరియర్ దట్ ఈస్ ఓకే సుభాష్ గారు మీరు చెప్పండి ఎఫ్పిఎం అంటే ఏంటి దీనికి ప్రొసీజర్ ఏంటి యా మీరు ఫస్ట్లో అడిగారు మీ ఎస్ఎస్ఐఎం యొక్క ప్రత్యేకత ఏంటని సో శివశివాని యాజ్ ఎ గ్రూప్ వీ హ్యావ్ ఆల్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ కేజీ టు పీజీ సో వీ హ్యావ్ ఎ స్కూల్ వీ హ్యావ్ ఎ జూనియర్ కాలేజ్ వీ హ్యావ్ ఎ డిగ్రీ కాలేజ్ అండ్ వీ హ్యావ్ ఎ పీజీడిఎం ఎంబీఏ కాలేజ్ అండ్ రీసెంట్గా ఏమైందంటే వీ హ్యావ్ యాడెడ్ వన్ మోర్ ఫెదర్ ఇన్ టు అవర్ క్యాప్ లైక్ ఎఫ్పిఎం అంటే ఫెలో ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ విచ్ ఇస్ డాక్టరల్ స్టడీస్ విచ్ ఈస్ అగైన్ అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ సో ఇట్స్ ఈక్వలెంట్ టు పిహెచ్ అనగా ఇట్స్ ఏ లైక్ ఎ ఫెలో ప్రోగ్రామ్ వేర్ స్టూడెంట్ విత్ ఎంబీఏ ఆర్ పీజీడిఎం ఆర్ ఎలైడ్ సైన్సెస్ లైక్ కామర్స్ కానీ ఎకనామిక్స్ కానీ లేకపోతే స్టాటిస్టిక్స్ కానీ వీటిలో పీజీ చేసిన తర్వాత హీ కెన్ డూ దిస్ ఎఫ్పిఎం ప్రోగ్రామ్ సో ఫర్ 3 ఇయర్స్ ఈ ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ దెన్ ఆ తర్వాత హీ విల్ బి కాల్డ్ యాజ్ ఎఫ్పిఎం సో స్టాండ్ అలోన్ బిజినెస్ స్కూల్స్ విల్ బి ఆఫర్డ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఎఫ్పిఎం ఓకే థ్యాంక్ యూ సుభాష్ గారు థ్యాంక్ యూ హరీష్ గారు ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్ స్టే ట్యూన్ టు V6 న్యూస్